Ah!
ಕನಿವಾಡಾ కరుణిస్తారు, మండిస్తారు, నా కష్టాలను మాత్రం వాళ్ళు తీరుస్తారు. Thank you.
తండ్రి పేరు చెప్పమని నన్ను ఖండించి తన్ని గుద్ది నన్ను చాలా కష్టాలు పెడుతున్నాడు. మీరు మాత్రం నన్ను మన్నించేవారు, మీకు తప్ప ఈ భూమి మీద ఎవరు లేరయ్యా. నాకు ఎరక లేదని మీరు పరశురాముడు వస్తే మాత్రము, ఓ పరశురామ మీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, ఇక్కడ ఎవరు రాలేదని చెప్పాను. మీరు గట్టిగా పలికినట్లయితే వాడు అటే వెళ్ళిపోతాడు, కానీ ఇటు రాలేకపోతాడు. ఓ తల్లి ఆడికి అంటాడు, అడుగుతున్నాడు, ఏం చెప్తావు, ఏం చెప్పలేదు, ఏమయ్యావు అమ్మా? మా ఇంటి దాకా కలపాకు చెట్టు. అవును, ఆ కలపాకు చెట్టు పక్కన ఒక పుట్ట ఉంది. ఆ పుట్ట రెండింటి మధ్యన నందగోళం ఉంది. అక్కడ దాచుకోండి. అటు పక్క కలిమాకు చెట్టు ఉన్నది, ఇటు పక్క పుట్ట ఉన్నది, పుట్ట మధ్యలో లందగోళం ఉన్నది. ఆ యొక్క లందగోళం దాచుకోమని చెప్పారు అంటున్నాను అన్నయ్య. అవును కదా, ఎన్ని బాగా పెట్టా నేను భరిస్తాను కదా. సరే సరే అన్నయ్య. ఉన్నారు.
పొద్దాం కదా, గో ఇక్కడ మాత్రం పోయినట్టున్నది, మనం పోదాం కదా. ఆహా, ఈ మాదిగా పోతే ఇంటికి మాత్రం మన తల్లి పోయినా మిత్రమా? వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటే మనకేమి రా, మన తల్లిని తీసుకొని మనం పోదాం కదా. వాళ్ళు పెట్టుకుంటారు మహారాజా. మాట్లాడదు కచ్చి కుంకపోతాను. మాత్రం ఈ నందగౌరంలో తాగి ఉన్నాను, ఈ నందగౌరంలో తాగి ఉన్నాను. మనం ఇప్పుడే వెళ్ళి పిల్లల గౌరవం